ఈరోజు మీకు మసాలా కారం దోశ తయారు చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు మినపప్పు, రెండు కప్పుల బియ్యం, అలాగే ఒక టేబుల్ స్పూను శనగపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూను మెంతులు. ఇవన్నీ కలుపుకొని చక్కగా కడగాలన్నమాట. కడిగి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి 7-8 గంటలు నానబెట్టుకోవాలి. యాక్చువల్గా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే రాత్రి నానబెట్టుకుంటే బాగుంటుంది. పొద్దున పూట మళ్ళీ మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత మసాలా దోశ వేసుకోవాలి. ఇలా రాత్రి నానబెట్టుకున్న పప్పు బియ్యంని ఇలా మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి. రుబ్బు పెట్టుకొని హాఫ్ స్పూను మట్టుకే ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఈ కారపు దోశ అన్నాను కదా, ఈ కారంలో కూడా ఉప్పు ఉంటుంది, అలాగే ఆలూ మసాలా కూరలో కూడా ఉప్పు ఉంటుంది. అందుకని ఈ దోశలో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ నేను వేసాను, ఉప్పు వేసి కలిపి పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ కారము టమాటో కారంకి ఏంటంటే 2 టమాటోస్, 2 ఉల్లిపాయలు, చిన్న చింతపండు రేకు, అలాగే ఇది బేడిగ మిర్చి అంటారు, ఇవి పెద్ద కారం ఉండవు. ఇలా కుక్కర్లో నీళ్ళు వేసుకొని ఇవి చక్కగా ఉడకబెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్నాను నేను, ఉడికించుకొని వీటిని ఎలా పచ్చడి చేయాలో మీకు చూపిస్తాను. ఈ కారంని మనం దోశ పూస్తామన్నమాట. ఇది పూసేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని మిక్సీ చేసుకోవాలి, మీకు చూపిస్తాను ఇలాగో. అలాగే 2 ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట ఆలు కూరకి. ఇలా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, చిన్న చింతపండు రేగు. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం ఉప్పు వేసి ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది కారం అయిపోతుంది అన్నమాట, ఉల్లిపాయ టమాటా కారం. అలాగే మనము ఆలుగడ్డ కూర చేసుకుంటాం కదా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, ఉడికించిన ఆలుగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి ముద్ద, లేకపోతే ఇంగువ, ఏదైనా వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. దీన్ని మనం కూర చేసి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మీకు ఆలు కూర తయారు చేసి చూపిస్తాను. మసాలా దోశకు కావలసిన ఆలు కూర, ఇందులో నూనె కాగిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం. నూనె కాగిపోయింది, అలాగే కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి. నేను పచ్చిమిర్చి పెద్దది తరిగాను, ఎందుకంటే పిల్లల నుంచి పంట తీసుకొస్తున్నాను. కరివేపాకు అలాగే కొంచెం 1/4 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం వెల్లుల్లి ముద్ద, ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి.
alage 1 spoon karam karam koncham takku esukondi endukante manam alage tomato ulipaya todi kuda karam chestunnam kada koncham takku esukunna paraledu Sagam kottimira indulo vesestunnanu nenu vesi chakkaga kalusukoni mana moota pettestunnam ఆలుగడ్డ కొంచెం మెత్తగా ఉడకకపోతే కొంచెం నీళ్ళ చుక్క వేసుకొని మీరు మూత పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా ఉడకపోతుంది ముద్దలాగా అవ్వాలన్నమాట అలాది బాగా పల్చగా ఉండకూడదు కొంచెం కూడా బాగా వేసేసుకున్నాం వేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను ఆలు కూర రెడీ అయిపోతుంది చూడండి ఆలు కూర ఇలా దగ్గరగా రావాలన్నమాట చక్కగా దగ్గరగా ముద్ద కూరలాగా చేసుకోవాలి అలాగే నేను ఇప్పుడు దోశ వేస్తున్నాను పెనము బాగా కాలింది ఇప్పుడు నేను ఇలా ఆనియన్ తీసుకొని ఇలా కొంచెం రాసేస్తున్నాను రాసిన తర్వాత దోశ వేసుకుంటా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నానన్నమాట అందుకని మీకు కొంచెం చక్కగా ఫోకస్ చేయలేకపోతున్నాను ఇలాగా ఇలా దోశ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ఈ సరాటం తోటి ఇలా అన్నారనుకోండి అంత స్మూత్ గా వచ్చేస్తుంది పల్చగా చేసుకోవచ్చు మనం కొంచెం ఆరిన తర్వాత అలాగే మధ్యలో కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను రోస్ట్ అవ్వడానికి ఈ కార దోశకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇలా చేసి పెట్టుకున్న కారంని చల్లుతున్నాను చూడండి ఇలా చల్లుకొని ఇది పుట్నాల పొడి అన్నమాట ఇది జస్ట్ పుట్నాలు జీలకర్ర ఉప్పు కారం దీన్ని చక్కగా ఈ కారంని చక్కగా దోశకు స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత మధ్యలో కూర పెట్టుకుందాం మనం ఈ ఆలు ముద్దకూర ఉంది చూడండి మీరు కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకపోతే మధ్యలో అలాగే పెట్టుకోవచ్చు చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట కింద అయ్యాక ఈ దోశ అంతా కాలిన తర్వాత ఇలా మడుచుకొని చక్కగా ప్లేట్లో తీసుకోండి మసాలా కారం దోశ రెడీ అయిపోయింది